హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు నేను మా పిల్లలకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ ఏం ప్రిపేర్ చేశాను ఇప్పుడు చూద్దాం. బ్రేక్ఫాస్ట్ గాను నేను దొడ్డు రవ్వతో ఉప్మా చేశానండి. అండ్ స్నాక్స్కి వచ్చేసి నేను మ్యాంగో పీసెస్ని స్లైసెస్గా కట్ చేసి వాళ్ళకి ఇచ్చాను, బాక్స్లో పెట్టాను. మ్యాంగోస్ని ఇలా కట్ చేసుకోవాలండి, ఫస్ట్ నిలువుగా కట్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ని వాళ్ళు స్పూన్ తోటైనా తినొచ్చు, లేదంటే హ్యాండ్ తోటైనా తినొచ్చు, వాళ్ళ ఇష్టం అది. అండ్ నెక్స్ట్ లంచ్కి వచ్చేసి నేను రైస్ని ప్రిపేర్ చేశానండి. చూడండి, రైస్ పొల్లు పొల్లుగా ఉంది. అండ్ పొల్లు పొల్లుగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, మరి మెత్త పడిపోయి చిత్తు చిత్తుకులు ఉంటే వాళ్ళు అసలు తినరు. సో నేను రైస్ ఉడకగానే వెంటనే బాక్స్లో పెట్టానండి. ముందుగా చల్లార పెట్టుకోవాలి రైస్ని, ఒక ప్లేట్లో తీసుకొని రైస్ని చల్లార పెట్టుకున్నాక మాత్రమే దాన్ని మనం ఏ బాక్స్లో అయితే పెట్టాలనుకున్నామో లంచ్ బాక్స్లో పెట్టేసుకోవాలి. సో నేను అందుకని ఫస్ట్ ఒక ప్లేట్లో రైస్ని పెట్టాను, అది చల్లారాక మాత్రమే బాక్స్లో పెడుతున్నాను. ఇది మా పెద్ద బాబు లంచ్ బాక్స్ అండి, అతనికి లంచ్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. సో తర్వాత మూత పెట్టుకొని వాటిని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నేను ఈ వీడియోలో నెక్స్ట్ లంచ్కి రైస్ కాంబినేషన్ వచ్చేసి గోంగూర చట్నీ అండి. అండ్ గోంగూర ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుందండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకే వాళ్ళకి ఈ కాంబినేషన్ పెట్టాను నేను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చూసారు కదా స్నాక్స్ ఏమైనా ఉన్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి కదా, కొంచెం చూడ్డానికి ఎమ్మీ ఎమ్మీగా తినాలనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇది లంచ్ బాక్స్ అండి, చూడండి. అండ్ లంచ్తో పాటు గోంగూర చట్నీ అండి. ఈ మూడు కాంబినేషన్లో ఈరోజు లంచ్ అనేది రెడీ అయిపోయిందండి చెర్రీకి. ఇప్పుడు వాటిని మూతలు పెట్టేసుకుందాం మనం. నెక్స్ట్ ఈ హెల్త్ బెనిఫిట్స్, ఈ మూడిట్లో ఏమేమి పోషకాలు ఉన్నాయి, డైలీ మనం పిల్లలకి ఏమేమి పెడుతున్నాం అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. అండ్ నెక్స్ట్ ఒక వారానికి సరిపడ మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం వారంలోపు ఇవ్వచ్చండి పిల్లలకు. ఎవ్రీ వీక్ అట్లా అన్ని బ్యాలెన్స్డ్ డైట్ చూసుకొని పిల్లలకు పెడితే చాలా బ్రెయిన్ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుందండి పిల్లలది. సో ఫస్ట్ మ్యాంగో స్లైసెస్లో ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దామండి. ఇందులో వచ్చేసి ఫ్యాట్, సోడియం, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, షుగర్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయండి. అండ్ కార్బోహైడ్రేట్స్ అయితే చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, చూడండి 99 క్యాలరీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీట్ రవాలో వచ్చేసి ఇది కొంచెం తెలుగులో కూడా పోస్ట్ చేశానండి, ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి, విటమిన్లు, ఫైబర్లు ఉన్నాయి. ఇందులో శరీరంలో బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుందండి ఈ దొడ్డు రవ్వతో చేసిన ఉప్మా తింటే. అండ్ నెక్స్ట్ గోంగూర అండి, గోంగూరలో కూడా చాలా మంచి పోషకాలు ఉన్నాయి. ఇది ఐరన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, జింక్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ B6 ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకు గోంగూరలో కూడా. నెక్స్ట్ రైస్ అండి, రైస్ అనేది ఇంకా చాలా బెనిఫిషియరీ అండి హెల్త్కి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ గ్లూటిన్ ఫ్రీగా కూడా పనిచేస్తుంది అండ్ ఇంప్రూవ్స్ నర్వస్ సిస్టమ్ని, మన నరాల బలహీనతలు ఉన్నా కూడా పోతాయండి. గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి, శక్తిని అయితే మనం రైస్ నుంచి అయితే ఎక్కువ శక్తిని పొందగలుగుతాము. నెక్స్ట్ డయాబెటిక్గా పనిచేస్తుంది అండ్ డైజెస్టివ్ క్వాలిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రివెంట్స్ కాన్స్టిపేషన్ అండ్ ప్రివెంట్స్ ఒబేసిటీ, ఎందుకంటే ఇది కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తుంది, అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్కిన్ కేర్ అండి, మన స్కిన్ అందంగా ఉండడం కోసం కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ అండి.